నమస్తే అండి నేను సుధాకర్ రెడ్డి ఉడుముల నేను సీనియర్ పాత్రికేయుడిని గత ఇరవై రెండేళ్ల నుంచి పాత్రికే వృత్తిలో ఉన్నాను ముఖ్యంగా సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం క్లాస్కి ఈరోజు నన్ను పిలిచినందుకు దిలీప్ రెడ్డి గారికి ధన్యవాదాలు మీకు కూడా అంటే పరమ పవిత్రమైన పాత్రికేయ వృత్తికి మీరందరూ వస్తున్నందుకు ఎంపికైనందుకు మీ అందరికీ శుభాభినందనలు ముందుగా నాకు ఈరోజు ఇచ్చిన టాపిక్ ఫేక్ న్యూస్ ఫ్యాక్ట్ చెక్కింగ్ అంటే తప్పుడు వార్తలు నిజ నిర్ధారణ అయితే దానికన్నా ముందు మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను అంటే మీరు ఇప్పుడు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారు క్లాసులు డిజిటల్ క్లాసులు జరుగుతున్నాయి సో నేను ఒకప్పుడు సాధారణంగా మీలాగే ఒక జర్నలిజం స్కూల్లో వృత్తిని అభ్యసించాను ఒక సాధారణ కంట్రిబ్యూటర్గా నా జీవితం ప్రారంభించాను ఎక్కడో విజయవాడలో ఈ రోజున నేను చాలా నేషనల్ న్యూస్ పేపర్లో ఒక సీనియర్ ఎడిటర్గా ఉన్నాను ఎన్నో ఫెలోషిప్పులు సాధించాను ఒక మూడు వందల రూపాయల జీతంతో స్టార్ట్ అయ్యి రోజున లక్షల్లో జీతాలు తీసుకుంటూ అంతర్జాతీయంగా ఎన్నో ఫెలోషిప్పులు చేసి ఫర్ ఇన్స్టాన్స్ ఈ సబ్జెక్టుకి సంబంధించి చెక్ సంబంధించి కూడా నేను లండన్లో అమెరికాలో ట్రైన్ అయి ఉన్నాను అంటే మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు నిజంగా పాత్రికే వృత్తిని ఒక ప్రాణంగా ఇది ఒక డబ్బులు సంపాదించే జీతం ఇచ్చే ఒక వృత్తిలా కాకుండా ఒక ప్యాషన్తో సమాజానికి ఏదో చేయాలి ఈ పాత్రికే వృత్తి ద్వారా అని మీరు ఆశించినప్పుడు దీంట్లో ఫలితాలు ఉంటాయి సరే మీరందరూ కష్టపడి ఇంట్లో సమయాన్ని వృధా చేయకుండా నేర్చుకోండి సబ్జెక్టు చాలా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్తున్నాను అసలు ఫేక్ న్యూస్ అంటే ఏంటి ఫ్యాక్ట్ చెక్ అంటే ఏంటి దాని వివిధ కోణాలు ఏంటి దానికి ఉన్న వివిధ కోణాలు మనం మనకు జర్నలిస్టులుగా మనకి ఎందుకు ముఖ్యం ఈ సబ్జెక్ట్ అని మీకు చెప్తాను ఇది పోస్ట్ ట్రూత్ ఎరా అనే ఒక పదం ఉంది అంటే నిజం తర్వాత కాలం అది కలికాలం అనండి లేకపోతే నిజం తర్వాత కాలం నిజం తర్వాత కాలం ఈ పోస్ట్ ట్రూత్ అనేది ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ ఒక ఇయర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ లాగా గుర్తించింది ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఎలక్షన్స్లో తన వాదాన్ని తన అతివాదాన్ని వైట్ సుప్రిమెస్ వాదాన్ని ప్ర ప్రజలకు తెలియజేయటానికి తన ఓట్లు దండుకోవటానికి ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ మీడియాని వాడుతున్నాడో మెయిన్ స్ట్రీమ్ మీడియాని తిడుతూ తన తనకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చొప్పిస్తున్నాడో అప్పుడు ఈ ఫేక్ న్యూస్కి ప్రాధాన్యం పెరిగింది సో ఫేక్ న్యూస్ అనేది ఏంటి ఫేక్ న్యూస్ అంటే మనకి ఈరోజున వాట్సాప్ల్లో వాట్సాప్ ఇస్ ఇన్స్టాంట్ మెసేజర్ ఇండియాలో మీకు తెలుసు వాట్సాప్లో గుడ్ మార్నింగ్తోనే వాట్సాప్ క్లాగ్ అయ్యే పరిస్థితి ఉంది తర్వాత ఫేస్బుక్ ట్విట్టర్ సోషల్ మాధ్యమాలు అనేక మాధ్యమాల్లో వార్తా ప్రభంజనం అంటే ఇప్పుడు ఒక డిఫరెన్స్ ఉంది మీకు తెలుసు డిజిటల్ మీడియాకి ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి డిఫరెన్స్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో డిజిటల్ మీడియాలో కూడా ఒక ట్రెడిషనల్ మీడియాలో ఒక సంప్రదాయబద్ధమైన మీడియా వ్యవస్థలో ఏముంటుంది రిపోర్టర్స్ ఉంటారు డెస్క్ ఉంటుంది అంటే మన ఇంట్లో మన ఇంటికి గేట్ ఉన్నట్టు మన ఆఫీస్కి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నట్టు ఈ రెగ్యులర్ మీడియా సంస్థల్లో డెస్క్ సబేటర్లు రిపోర్టర్లు రాసిన దాన్ని సబేటర్లు బ్యూరో చీఫ్లు చీఫ్ సబ్ ఎడిటర్లు దాన్ని ఎడిట్ చేస్తారు అది నిజమా కాదా అది అబద్ధమా ఈ వార్తలో ఎంత నిజం ఉంది ఈ వార్త సరైందా కాదా ఈ వార్త ప్రమాణాలకు అనుగుణంగా చట్టానికి అనుగుణంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా సుప్రీంకోర్టు మార్గదర్శాల అనుగుణంగా డిఫమేషన్ చట్టానికి లోనై ఉందా భారత రాజ్యాంగానికి మించి అంటే భారత సోవర్నిటీ దెబ్బతీసే ఇలా అన్ని కోణాలు వార్త చూసినప్పుడు ఈ వార్తలో నిజం పాలెంత అని సభ్యతలు చూస్తారు అంటే అక్కడ ఒక కీపర్ ఉన్నాడు అదే అది ప్రింట్ అయినా ఎలక్ట్రానిక్ అయినా బాధ్యతాయుతమైన డిజిటల్ డిజిటల్ సంస్థల్లో అయినా కానీ ఇప్పుడు ఫేస్బుక్ వచ్చి ట్విట్టర్ వచ్చి అందరికీ హ్యాండిల్స్ ఉన్నాయి హ్యాండిల్స్ ఉన్న ప్రతివాడు పోస్ట్ చేస్తున్నాడు అంటే ఇక్కడ ఎవ్రీబడి ఈజ్ ఎ ఆథర్ ఎవ్రీబడీ ఈజ్ ఎ రైటర్ ఎవ్రీబడీ ఈజ్ ఎ రిపోర్టర్ దెర్ ఈజ్ నో ఎడిటర్ ఇన్స్టాంట్ వాట్సాప్లో ఫేస్బుక్లో ట్విట్టర్లో ఎడిటర్ అనేవాడు లేడు అంటే ఎవరికి వాడే ఆథరు ఇక్కడ దీన్ని నిర్ధారించేవాడు ఇది నిజమా కాదా అని తనిఖీ చేసేవాడు ఎవడు లేడు అందుకనే అక్కడ గేట్ కీపింగ్ లేదు గేట్ కీపర్ లేడు అంటే ఎవడు ఏదైనా రాయొచ్చు ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వాట్సాప్లో కానీ ఎవరు ఏదైనా రాయొచ్చు దాంతో ఏమవుతుందంటే ఫర్ ఇన్స్టాన్స్ ఒకప్పుడు వార్తల కోసం పత్రికల మీద టీవీ మీద ఆధారపడేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది వార్తల కన్జంప్షన్ ప్యాటర్న్ మారిపోయింది ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా ఇంకా ఇప్పుడు వాట్సాప్ వాట్సాప్ ఛానల్స్ కూడా స్టార్ట్ అయినాయి సో వాట్సాప్లో వచ్చిందే నిజం అనుకునే ప్రమాదంలో ఉంది దీన్ని అవకాశంగా తీసుకొని కొందరు కొన్ని కొందరు వ్యక్తులు కానీ కొన్ని సంస్థలు కానీ ఏం చేస్తున్నాయంటే ఎందుకు ఫేక్ న్యూస్ పుడుతుంది ఫేక్ న్యూస్ ఎందుకు పుడుతుందంటే రకరకాల కారణాలు పుడుతుంది ఒకటి రాజకీయ దురుద్దేశాలు అంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావాలి ఇంకొకరు ఇంకొకరు ముఖ్యమంత్రి కావాలి ప్రధానమంత్రి కావాలి లేకపోతే ఆ రాజకీయ పార్టీ గెలవాలి అందుకనే తన గురించి గొప్పగా చెప్పుకోవటం తన పార్టీ గురించి తన గురించి ఎదుటి పార్టీ ఎదుటి వ్యక్తుల గురించి తప్పుడుగా చూపించడం దీనివల్ల ఒక ఫొటోషాప్ చేసిన ఫోటోలో మార్చేసిన వీడియోలో టెక్స్టు అవుట్ ఆఫ్ కాంటాక్ట్స్ టెక్స్టు ఇవన్నీ వీళ్ళు రిలీజ్ చేస్తారు దీన్ని కావాలని వైరల్ చేస్తారు ట్విట్టర్లో బాట్స్ ఉంటాయి ఆ బాట్స్ కూడా అదే దాన్ని రీట్వీట్ చేస్తుంటారు తెలంగాణలో అప్పుడు క్యాష్ ఫర్ ట్వీట్ స్కామ్ అని ఒకటి బయటపడింది అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఒక పొలిటికల్ పార్టీ అదే పనిగా ట్వీట్స్ని ఎవరెవరో చేస్తుంటారు ఎక్కడో ఒక సెలబ్రిటీ ఉంటాడు వాడికి డబ్బులు ఇస్తారు వాడు అదే పనిగా ట్వీట్ చేస్తుంటాడు తప్పుడు సమాచారాన్ని అట్లానే ఆంధ్రలో కూడా జరుగుతుండొచ్చు ఏ విషయమైనా అది నిన్న వైజాగ్ గ్యాస్ లీక్ విషయంలోన ఏమవుతుందంటే ఈ రాజకీయంగా కించపరచడానికి రాజకీయంగా వ్యక్తుల్ని కించపరచడానికి పార్టీల్ని కించపరచడానికి ప్రభుత్వాల్ని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని తప్పుడు వార్తల్లాగా దాన్ని క్రియేట్ చేసి ఈ మాధ్యమాల్లో వదిలేస్తుంటారు అదే మాదిరిగా మతపరంగా కూడా మతపరంగా ఒక మతం ఇంకో మతాన్ని అవమానించడానికి వాళ్ళ మీద దురుద్దేశాలు ఆపాదించడానికి మతపరమైన ఘర్షణలో ఇవన్నీ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంటాను అదే మాదిరిగా డిజాస్టర్సు ట్రాజడీసు నిన్న వైజాగ్ ట్రాజడీ జరిగింది ఈ ట్రాజెడీస్ అప్పుడు కూడా ఈ వీడియోలు వదులుతుంటారు ఎట్లా పాత వీడియో ఒకటి తీసుకొచ్చి ఎక్కడో టర్కీలో వాన పడితే ఇక్కడ వికారాబాద్లో వాన పడ్డట్టు చూపిస్తారు ఎక్కడో గ్యాస్ లీక్ ఎక్కడో అయిన ఫోటోలు ఇక్కడ అయినట్టు చూపిస్తారు సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ చెప్తాను ఒక సాధారణ వ్యక్తికి ఎందుకు ఇంపార్టెంట్ ఒక జర్నలిస్ట్కి ఎందుకు ఇంపార్టెంట్ మనం ఈ విషయం సబ్జెక్టు సో దీనివల్ల ఏమవుతుందంటే మన పేపర్ వచ్చేసరికి తెల్లారు వస్తుంది సరే టీవీ అయితే అప్పుడప్పుడు వస్తుంది డిజిటల్ మాధ్యమం కూడా వస్తుంది కానీ ఈ ఫే ఈ వాట్సాప్ అనేది ఈ ఫ్యామిలీ గ్రూప్స్ కానీ ఫ్రెండ్స్ గ్రూప్స్ కానీ వాటిలో ఎక్కువ నమ్మకం ఎక్కువ వాడికి సో ఆ గ్రూప్స్లో పంపటం లేకపోతే ఫేస్బుక్లో పెట్టడం దీనివల్ల జనాలు నమ్మే పరిస్థితి ఉంది మనం నిజం చెప్పేలోపు ఈ అబద్ధం చాలా దూరం వెళ్ళిపోతుంది కాబట్టి ఇది ఇంకొక ప్రజల్లో అసత్యం అనేది అంటే కలెక్టివ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ తగ్గిపోతుంది దీనివల్ల ఫర్ ఇన్స్టాన్స్ మాజా తాగితే ఎయిడ్స్ వస్తుంది అంటారు అనే ఒక వార్త తిరుగుతుంటుంది లేకపోతే ఇది నొక్కితే మీకు ఫ్రీ నాలుగు వందల డాలర్లు ఫ్రీగా వస్తాయి అంటారు మొన్న క్యాడ్బరీ చాక్లెట్ గురించి ఒకటి వచ్చింది సో ఇలా రకరకాల అంటే ఇందులో మాల్వేర్ అంటే మన వాట్సాప్లో మాల్వేర్ పెట్టడానికి కూడా మాల్వేర్ అంటే వైరస్ దీన్ని వాడుతుంటారు ఈ ఫేక్ న్యూస్ ద్వారా అంటే ఒక ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మీరు దీన్ని ఫార్వర్డ్ చేయండి అని చెప్పే విధంగా పంపుతుంటారు అయితే ఏంటి దీనివల్ల ఏంటి ఈ ఫేక్ న్యూస్ వల్ల నష్టం ఏంటి అంటే ప్రజల్లోకి తప్పుడు సమాచారం పోతుంది రాజకీయంగా ఒపీనియన్ని మారుస్తున్నారు మతపరంగా మతాల మధ్య విద్వేషాన్ని సృష్టిస్తున్నారు కులాల మధ్య విద్వేషాన్ని సృష్టిస్తున్నారు ఒక ప్రభుత్వం మీదో ఒక వ్యక్తి మీదో తప్పుడు అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తున్నారు ఒక మంచి ఇన్స్టిట్యూట్ని డిఫమేషన్ చేస్తున్నారు ఒక ఇండివిజువల్ని వారి పరువు నష్టం కలిగిస్తున్నారు ప్లస్ సైన్స్ పరంగా కూడా సైన్స్ మేధో సంప సైన్స్ పరంగా మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో సైంటిఫిక్ ఎథోస్ పెంపొంది దానికి విరుద్ధంగా ప్రజలు తప్పుడుగా ఒక పాముకి నాలుగు తలకాయలు ఉన్నట్టు ఇలాంటి ఫోటోలు ఇవన్నీ చేయటం మనం చూస్తూ ఉంటాం సో అదే కాకుండా ఇంకొక ప్రమాదం ఏంటంటే పాత్రికేయుల్లాగా చాలామంది పాత్రికేయులు ఈ వాట్సాప్లో వచ్చే వీడియోలు ఫోటోలు నిజమే అనుకొని నిజంగా వార్తలు రాసిన సందర్భాలు ఉన్నాయి అంటే ఈ తప్పుడు వీడియోలు తప్పుడు ఫోటోలు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వైజాగ్ కేసు అయింది వైజాగ్లో ఏదో ఒక వేరొక వీడియోను కూడా చొప్పించి దాన్ని కొన్ని టీవీలు ప్రసారం చేసే పరిస్థితి వచ్చింది అంటే దాన్ని మనం చెక్ చేసుకునే అవకాశం లేదు ఎందుకంటే ఇన్స్టాంట్ అద్ది అద్ది మూమెంట్ మనం డిజి ఎలక్ట్రానిక్లో డిజిటల్ ఇస్తున్నాం సో దీనికి సో దీనివల్ల అయితే కేవలం ఈ రాజకీయ పార్టీలు మతపరమైన సంస్థలు లేకపోతే ఆర్థికంగా వేరే వేరొక సంస్థను దెబ్బతీయాలి ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫెక్సల్ మీద ఎవరికో కోపం ఉంది వాళ్ళ మీద సర్ఫెక్సల్లో చేస్తే చేతులంతా దద్దుర్లు వస్తాయని ఒక వీడియో తీసి పంపించారు సో ఇలా అంటే ఆర్థికంగా దెబ్బతీయటానికి ఇదే కాకుండా కొంతమంది ప్యారడీ కోసం చేస్తుంటారు సరదా కోసం చేస్తుంటారు సరదాగా ఒక ప్యారడీ కోసం చేసేవి కూడా ఇలా నిజమే అని నమ్మే భ్రమలో పడే ప్రమాదం ఉంది సో పాత్రికేయులుగా ఇప్పుడు ఏమైందంటే అయితే వార్త వార్తా పత్రికలు కూడా ఈ తప్పుడు వార్తల్ని ఫేక్ న్యూస్ని అప్పుడప్పుడు రాస్తున్నాయి అనేది మనం చూస్తున్నాం దీనికి అయితే ఇక్కడ ఒక ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అసలు ఫేక్ న్యూస్ అనే పదం వాడాలా వద్దా ఫేక్ న్యూస్ అనే పదం వాడటం వల్ల ఒక డేంజర్ ఉంది ఎందుకంటే చాలా ఐఎఫ్సి అనే ఒక సంస్థ ఉంది ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ చెక్కింగ్ నెట్వర్క్ ఇదేంటంటే ఫ్యాక్ట్ చెక్కింగ్ అంటే నిజ నిర్ధారణ చేసే కొన్ని అన్నీ కలిపి ఒక నెట్వర్క్ లాగా పెట్టుకునే వాళ్ళు ఏమంటారంటే ఈ ఫేక్ న్యూస్ అనే పదాన్ని మనం వాడకపోవటమే మంచిది తప్పుడు వార్త ఇంకొకటి అసలు అది వార్త అయితే తప్పు ఫేక్ న్యూస్ అనేది కలవదు న్యూస్ అయితే ఇట్ షుడ్ బి ట్రూత్ సో ఇట్స్ ఎ మిస్ నామర్ అంటారు అదే కాకుండా డొనాల్డ్ ట్రంప్ సిఎన్ఎన్ని తప్పుడు వార్తా సంస్థ సిఎన్ఎన్ అనే నిబద్ధత గల సంస్థని తప్పుడు వార్తా సంస్థ అంటాడు అట్లనే తన రా ఎవరైనా నేను ఒక ఒక అవినీతిని బయట పెట్టాను నన్ను తప్పుడు వార్త అంటారు ఒప్పుకోరు సో అలానే కొన్ని కొన్ని పత్రికల్ని కొన్ని టీవీలని ఆపోజిట్ పార్టీ కానీ ఈ తప్పుడు వార్త ఈ తప్పుడు పత్రిక ఇది ఫేక్ న్యూస్ అని అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాని టార్గెట్ చేయడానికి ఫేక్ న్యూస్ అనే పదాన్ని వాడుతున్నారు అయితే ఏం వాడాలి మిస్ఇన్ఫర్మేషన్ డిజిన్ఫర్మేషన్ తప్పుడు సమాచారం రూమర్ ఇప్పుడు ఎంత పవర్ఫుల్ అంటే ఈ ఫేక్ రూమర్సు వాట్సాప్ రూమర్సు ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్లో రమారాజేశ్వరి ఒక ఎస్పి అక్కడ ఎస్పి ఆమె డోల్ పట్టుకొని చెప్పాల్సి వచ్చింది మనం దండోరా పట్టుకొని సో అక్కడ జనాలు మీకు తెలుసు కదా లాహోర్లో ఒక వీడియో తీశారు లాహోర్లో ఏం వీడియో తీశారంటే పిల్లలు కిడ్నాప్ కాకుండా ఎలా చూసుకోవాలని ఒక సీసీ కెమెరా ద్వారా ఒక వీడియో తీశారు అది అవేర్నెస్ వీడియో ఆ వీడియో ఇండియా అంతా వైరల్ అయిపోయి నిజంగానే పిల్లలు కిడ్నాప్ చేసే వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారనే సరికి జనాలు బెగ్గర్స్ని రోడ్డు మీద తిరిగే వాళ్ళందరిని చంపడం మొదలుపెట్టారు అట్లా రెండు వందల యాభై రెండు మందిని చంపారు సో అంత పవర్ఫుల్ ఇది ఒకటి రాజకీయంగా మన ప్రజాసమ్మ వ్యవస్థను దెబ్బతీసే విధంగా మతపరమైన విద్వేషాలు ఆర్థికంగా దెబ్బతీసే విధంగా ప్రజల్లో అజ్ఞానం పెంపొందించే విధంగా ఇలా రకరకాలుగా ఈ ఫేక్ న్యూస్ పత్రికల్ని తప్పుదోవ పట్టించే విధంగా మనం అది నిజమనుకున్నాం నమ్మి పత్రికల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి అది ఎంటర్ అవుతుంది గోడ దూకి వస్తుంది గేట్ దాటి వస్తుంది సో ఈ ప్రమాదాన్ని నిలువరించాలంటే అయితే రెండు ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్కింగ్ అనే ఒక మనం ఫో ఫోర్త్ ఎస్టేట్ అంటాం మీడియాని ఫిఫ్త్ ఎస్టేట్ అనేది డిజిటల్ మీడియా ఫోర్త్ ఎస్టేట్ ఏంటంటే పత్రికలు న్యూస్ పేపర్సు ఎలక్ట్రానిక్ మీడియా ఫోర్త్ ఫోర్త్ ఎస్టేట్ ఫిఫ్త్ ఎస్టేట్ ఫోర్త్ ఎస్టేట్ ఏంటి ఫోర్త్ ఎస్టేట్ ప్రశ్నించడం ఫోర్త్ ఎస్టేట్ బాధ్యత డెమోక్రసీ ప్రజాస్వామ్య విలువలను కాపాడటం ఫోర్త్ ఎస్టేట్ బాధ్యత ఫిఫ్త్ ఎస్టేట్ ఏంటి సోషల్ మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్లో కొందరి గుత్తాధిపత్యంలో మీడియా ఉంది కొందరి కొన్ని కులాలు కొన్ని మతాలు కొన్ని ప్రాంతాలు వీళ్ళ గుత్తాధిపత్యంలో ఉంది కాబట్టి మీడియా కావాలని రాజకీయంగా ఒక ఒక వ్యక్తినో లేకపోతే ఒక రాజకీయ నాయకునో తొక్కేయడానికి మీడియాను వాడుకుంటున్న సందర్భాలు మనం చూసాం కాబట్టి సిక్స్త్ ఫిఫ్త్ స్టేటు అందరికీ స్వేచ్ఛ ఉంది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఈ సోషల్ మీడియాలో అదో కానీ సోషల్ మీడియాలో డేంజర్ మనం మాట్లాడుకున్నాం గేట్ కీపింగ్ లేదు అందుకని సిక్స్త్ ఎస్టేట్ ఫ్యాక్ట్ చెక్కింగ్ అనేది నిజాల నిర్ధారణ అనేది సిక్స్త్ ఎస్టేట్గా అవతరించింది నేను లండన్లో ఫుల్ ఫ్యాక్ట్ అనే సంస్థలో ట్రైన్ అయ్యాను అక్కడ ఫుల్ ఫ్యాక్ట్ అనేది వాళ్ళు ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఫ్యాక్ట్ చెక్కింగ్ చేస్తారు వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చేవే కాకుండా ఎవరైనా అపో అపోజిషన్ లీడరు లేకపోతే రూలింగ్ పార్టీ లీడరో లేకపోతే ఒక పత్రికో ఏదైనా ఒక క్లెయిమ్ చేసిందనుకోండి దాన్ని కూడా ఫ్యాక్ట్ చెక్ చేస్తారు ఇది కరెక్టా కాదా ఒక ఒక రాజకీయ నాయకుడు చెప్తాడండి ఈ ప్రభుత్వంలో యాభై శాతం ఇల్లే కట్టారు కట్టలేదు దాన్ని ప్రజలకు చెప్పాలి మనం నిజమా కాదా అని సో దానికి ఏంటి ఏంటి ఆధ అంటే మనం రాసే ఆధ వార్తలకి ఏదైతే ఆధారాలు ఫ్యాక్ట్ చెక్కింగ్ కూడా అవే ఆధారాలు అసలు ప్రతి జర్నలిస్టు ఒక ఫ్యాక్ట్ చెక్కరే అనండి ఈ ఫ్యాక్ట్ చెక్కింగ్ అనేది కొత్త ఇప్పుడు చాలా కంపెనీస్లో ఫ్యాక్ట్ చెక్కింగ్ అనే జాబ్ వస్తుంది అంటే నిజ నిర్ధారణ చేసే వాళ్ళ ఒక జాబ్ క్రియేట్ అవుతుంది ఈ ఇండిపెండెంట్ ఫుల్ ఫ్యాక్ట్ ఆల్ట్ న్యూస్ బూమ్ లైవ్ ఫ్యాక్ట్లీ ఇలా రకరకాల సంస్థలు వచ్చేసాయి వాటితో పాటు మెయిన్ మెయిన్ స్ట్రీమ్ సంస్థలు కూడా ఫ్యాక్ట్ చెక్కింగ్ యూనిట్స్ పెట్టుకుంటున్నాయి మనకి ఇంటర్నెట్ డెస్క్ వెబ్ డెస్క్ ఎలా ఉన్నాయో లేకపోతే సిటీ డెస్క్ స్టేట్ డెస్క్ ఎలా ఉండో ఫ్యాక్ట్ చెక్కింగ్ డెస్క్ కూడా ఉంటుంది అంటే వీళ్ళ పని ఏంటంటే ఇలా పుకార్లు వచ్చినప్పుడు రూమర్లు వచ్చినప్పుడు లేకపోతే వైరల్ మెసేజెస్ వైరల్ వీడియోస్ వైరల్ ఫొటోస్ని వీళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేస్తూ ఉంటారు దీనికి దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యాక్ట్ చెక్కింగ్ చాలా సింపుల్ అండి ప్రతి జర్నలిస్టు ఫ్యాక్ట్ చెక్కరే నువ్వు నిజాలు తెలుసుకున్నాకే రాస్తావు వార్త అయితే అడ్వాన్స్డ్గా ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఒకటి కామన్ సెన్స్ ఉండాలి ఫ్యాక్ట్ చెక్కింగ్లో అంటే ఇది నిజమా కాదా ఇది ఎగ్జాజరేటెడ్గా ఉందా లేదా అని మనం ఆలోచించుకోవాలి తర్వాత అడగాలి ఆ సోర్స్ని ఒక ఇన్స్పెక్టర్ను లేకపోతే ఒక అధికారిను లేకపోతే ఐవిట్నెస్ను వైజాగ్లో గ్యాస్ లీక్ అయింది రెండోసారి గ్యాస్ లీక్ అయిందని రూమర్ వచ్చింది ఎవరు మనకు చెప్పగలరు ఫైర్ డిపార్ట్మెంటో లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ఓ లేకపోతే ఎస్డిఆర్ఎఫ్ఓ డీజీపీనో కమిషనరో లేకపోతే ఆ కంపెనీ ప్రతినిధులు వాళ్ళని అడిగి మనం ఆ వార్తను ప్రసారం చేయాలి చాలా పత్రికలు రెండోసారి వార్ గ్యాస్ లీక్ అయిందని రాశాయి సో అంటే మనం కామన్ సెన్స్తో పాటు అబ్జర్వేషన్ పవర్తో పాటు మనం సోర్స్ని రీచ్ అవ్వాలి వాళ్ళ కోడ్స్ తీసుకోవాలి అది కాకుండా ఆర్ లాట్ ఆఫ్ టూల్స్ అంటే చాలా టూల్స్ ఉన్నాయి ఆన్లైన్లో ఫ్రీ టూల్స్ టూల్స్ అంటే మీరు వాడుకోవటానికి ఉపయోగపడే యాప్స్ సాఫ్ట్వేర్ అని ఫర్ ఇన్స్టాన్స్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఫేక్ న్యూస్లో ఏమవుతుందంటే ఒక పాత వీడియోనే కొత్త వీడియోలాగా సృష్టిస్తున్నారు అంటే ఎప్పుడో ఎక్కడో సపోజ్ ఎక్కడో మూడేళ్ల క్రితం ఎక్కడో గ్యాస్ లీక్ అయితే ఆ ఆఫ్ వీడియోని వైజాగ్లో లీక్ అయినట్టుగా చూపిస్తారు అది సర్కులేట్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ వరదలు వచ్చినాయి ఎక్కడో వరదలు వచ్చి ఎయిర్పోర్ట్లో విమానాలు కొట్టుకుపోతే అది ఏ వైజాగ్లోనో ఏ హైదరాబాద్లోనో అయినట్టుగా చూపిస్తారు సో మనకి ఏంటి ఎలా కనుక్కోవాలి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫేక్ న్యూస్ అది కోర్ట్స్లో చెప్తున్నాను ఫేక్ న్యూస్ అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ తప్పుడు సమాచారం మిస్ఇన్ఫర్మేషన్ డిజఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందంటే పాత వీడియోలు పాత ఫోటోలే సర్క్యులేట్ చేస్తున్నాయి కాంటెక్స్ట్ మార్చి చూడండి ఫలానా రోజు ఆ ముఖ్యమంత్రి ఇలా చేశాడు ఈ ఈ మంత్రి ఇలా చేశాడని వీడియోలు పాత కాంటెక్స్ట్ని తెచ్చి పెడుతుంటారు అట్లా ఫోటోషాప్ చేస్తుంటారు ఫోటోలు ఫర్ ఇన్స్టాన్స్ ఒక ఎగ్జాంపుల్ సోనియా గాంధీ వెళ్ళి మాల్దీవ్స్ అధ్యక్షుడి ఒడిలో కూర్చుందని ఒక ఫోటో ఇది మార్ఫింగ్ చేసిన ఫోటోలు సో ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి సింపుల్ ఒకటి మనకి బేసిక్ నాలెడ్జ్ కామన్ సెన్సు బిహేవియరు ఆ సోర్సులను అడగటం ఇవే కాకుండా ఆర్ సర్టెన్ టూల్స్ అన్నిటికన్నా సింపుల్ అంటే గూగులింగ్ ఒకప్పుడు తెలిసిన వాడిని అడిగేవాళ్ళం ఇప్పుడు గూగుల్ అనే మహాతల్లి ఉంది కాబట్టి గూగుల్లో మనం గూగుల్ చేస్తాం ఇది నిజమా కాదా అని గూగుల్లో చాలా వరకు సమాధానం దొరుకుతుంది అది ఎప్పుడో వాడుంటే ఆ కీబోర్డ్స్ గూగుల్ సెర్చ్ చేయటం కూడా ఒక కళ దర్ ఈస్ అడ్వాన్స్డ్ గూగుల్ సెర్చ్ ట్విట్టర్ని సెర్చ్ చేయటం ఒక కళ అది ఒక పెద్ద క్లాస్ మళ్ళా సో ఈ గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుసు అది కాకుండా ఫోటోని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే కొన్ని గూగుల్లో గూగుల్ ఇమేజ్ సర్చ్ రివర్స్ ఇమేజ్ అంటారు అంటే ఇప్పుడు నా ఫోటో ఉంది ఇక్కడ నన్ను ఎవరో ఫోటో తీశారు యాక్చువల్లీ ఇది పాతది మూడేళ్ల తర్వాత ఎవరో చెప్తారు పా మళ్ళీ సాక్షి టీవీలో సాక్షి జర్నలిజం స్కూల్లో సుధాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడని ఈ ఫోటో కనుక ఆల్రెడీ అప్లోడ్ అయి ఉంటే చూపిస్తుంది సో నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్లో అప్లోడ్ అయిన ఫోటోలనే పాత ఫోటోలనే పెడుతుంటారు కాబట్టి గూగుల్ రివర్స్ ఇమేజ్ సర్చ్ అంటారు మీ గూగుల్ ఇమేజ్లో పక్కన ఐకాన్ ఉంటుంది అక్కడ వెళ్ళి క్లిక్ చేస్తే రివర్స్ ఇమేజ్ సర్చ్ మీరు యుఆర్ఎల్ అప్లోడ్ చేయొచ్చు ఫోటోని అప్లోడ్ చేయొచ్చు మీరు మీరు ఎగ్జాంపుల్లో కూడా చేసుకోవచ్చు అది ఆన్లైన్లో మీరు వెళ్ళి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఎలా చేయటం ఎలా అని మీరు కొడితే మీకు అక్కడ యూట్యూబ్లో కూడా దొరుకుతుంది లెసన్ తర్వాత కొన్ని యాప్స్ ఉన్నాయి అప్లికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రష్యన్ అప్లికేషన్ ఒకటి ఉంది యాండక్స్ అంటారు వైఏఎన్డిఈఎక్స్ యాండక్స్ ఈ యాండెక్స్ అనేది చాలా పవర్ఫుల్ రష్యన్స్ మొదటి నుంచి టెక్నాలజీలో వాళ్ళు అందరికన్నా ఫాస్ట్ ఉన్నారు సో యాండెక్స్ యాండెక్స్ని వాడితే అయితే అది రష్యన్ భాషలో వస్తుంది మనం ఇంగ్లీష్ పైన ఇంగ్లీష్ పెట్టుకుంటే ఇంగ్లీష్లో వస్తుంది సో యాండెక్స్ కూడా పవర్ఫుల్ ఏ ఫోటోనైనా కొన్ని బిలియన్స్ బిలియన్స్ ఆఫ్ ఫొటోస్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఫోటో పంపించాడు ఒక రిపోర్టరు మీరు సబేటర్ అయ్యారు లేకపోతే మీ కంట్రిబ్యూటర్ మీకు ఫోటో పంపించాడు మీకు మీకు సోర్స్ మీకు ఫోటో పంపించాడు సార్ ఇది వైజాగ్లో అయిన గ్యాస్ లీక్ ఫోటో అని సో మీకు అనుమానం రావచ్చు ఇదేంటి ఇది వేరే విధంగా ఉంది ఇది ఫ్రెష్గా లేదు అని మీకు అనుమానం వచ్చినా లేకపోతే మీరు దాన్ని వెరిఫై చేయాలన్నా సింపుల్ ఆ ఫోటోని తీసుకెళ్లి గూగుల్ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేస్తే అది ఆల్రెడీ వాడి ఉంటే చూపించేస్తుంది ఇగో పలానా రోజున ఇది పాత ఫోటో అని దాంట్లో కస్టమైజ్డ్ డేట్స్ ఇవ్వచ్చు దాంట్లో ఎప్పుడు ఏ డేట్లో ఎప్పుడు తీశారని కూడా మనం చెప్పవచ్చు అదే మాదిరి కాకుండా యాండక్స్ని కూడా వాడుకోవచ్చు తర్వాత కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి మొబైల్లో అయితే టిన్ఐ టిఐఎన్ఈవైఈ రెవ్వై ఆర్ఈవీఈఐఐ టిన్ఐ రెవ్వై ఈ యాప్స్లో కూడా మనం పెట్టుకొని ఆన్లైన్ మొబైల్లో కూడా జస్ట్ ఇంకోటి వాట్సాప్ కూడా త్వరలో ఒక ఫీచర్ వస్తుంది రైట్ క్లిక్ కొట్టి చూస్తే అది చెక్ చేసుకునే ఫీచర్ త్వరలో పెడతామంటున్నారు సో అదే మాదిరిగా ఫేస్బుక్లో వచ్చే ఫోటోలు కూడా మీరు కాపీ చేసుకొని ఇలా రివర్స్ ఇమేజ్ సర్చ్ ఇది వెరీ సింపుల్ టెక్నిక్ ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు రివర్స్ ఇమేజ్ సర్చ్ తర్వాత వీడియోస్ కూడా మనం చేయొచ్చు వీడియోస్కి ఏంటంటే డైరెక్ట్గా వీడియోని డంప్ చేయలేం అయితే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనే సంస్థ యూట్యూబ్ మెటాడేటా వ్యూవర్ యూట్యూబ్ మెటాడేటా వ్యూవర్ అని ఒక టూల్ పెట్టింది ఆన్లైన్లోకి వెళ్ళి మీరు గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్ మెటా డేటా వ్యూవర్ అని కొడితే వస్తుంది ఆ టూల్లో మీకు మెత్తం మెటా డిస్క్రిప్షన్ వస్తుంది ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారు యూట్యూబ్లో ఈ వీడియో ఎవరు ఏ ఏ టైంలో మొత్తం మెటాడేటా మీకు తెలుసు కదా ప్రతి ఫోటోకి ప్రతి వీడియోకి మెటా మెటాడేటా ఉంటుంది సో అదొక టూలు అది కాకుండా ఒక మంచి టూల్ ఉంది అది ఫోరెన్సిక్ టూలు ఇన్విడ్ అని ఇన్విడ్ విఐడి ఇన్విడ్ ఇది యూరోపియన్ యూనియన్ తయారు చేసిన టూలు ఈ ఇన్విడ్ టూలు చాలా బాగా పనికొస్తుంది మీకు ఒక వీడియో వచ్చిందండి వడగల్లో వాన పడింది వికారాబాద్లో కార్లన్నీ ధ్వంసమైన ఒక వీడియో వచ్చింది మీకు డౌట్ వచ్చింది ఆ వీడియోని వెరిఫై చేయాలి వెరిఫై చేయాలంటే ఈ విన్విడ్లోకి వెళ్ళి ఆ వీడియోని అప్లోడ్ చేసిన ఆ వీడియో యువర్ఎల్ను అప్లోడ్ చేసిన డైరెక్ట్గా వీడియోని అప్లోడ్ చేసిన అది ఆ వీడియోని ఫ్రేమ్స్ కీ ఫ్రేమ్స్ తీసుకుంటుంది ఆ కీ ఫ్రేమ్స్ని మళ్ళీ మీరు రివర్స్ ఇమేజ్ వచ్చి చేయొచ్చు అక్కడే అప్పుడు మీకు చూపిస్తుంది ఓల్డ్ వీడియో అయితే ఎన్నోన్నో ఇది టర్కీ అదే కాకుండా ఈ ఈ ఇన్విడ్ టూలు యూట్యూబ్ మెటాడేటా వ్యూవరు ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి ఆన్లైన్లో ఫొరెన్సిక్ టీలు ఒక ఇండియా వెళ్ళి పాకిస్తాన్లో అటాక్ చేసినప్పుడు అక్కడ నిజంగా జరిగిందా లేదా అని ఫొరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అసలు నెట్లో ఉన్నన్ని టూల్స్ ఆన్లైన్లో ఉన్న టూల్స్ మొత్తం మీరు నాకు ఒక ట్విట్టర్ హ్యాండిల్ మీరిస్తే నేను మొత్తం ఈ సమాచారం చెప్పగలను నెట్లో ఏది గోప్యం కాదు ఆ డేటా మైనింగ్ అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్ హౌ యూ మైన్ ద డేటా నెట్లో ఒక డేటా మైనింగ్ అనేది ఎట్లా తీసుకురావచ్చు అసలు ఈ రోజులో మీరు ఎస్ ఆఫీసులకు వెళ్ళాలి బట్ మీకు తెలుసు సర్ఫేస్ వెబ్ ఉంటుంది సర్ఫేస్ వెబ్ అంటే పైన అందరూ చేసేది డబ్ల్యూడబ్ల్యూ డాట్ తర్వాత డీప్ వెబ్ ఉంటుంది డీప్ వెబ్ అంటే లోపల ఉన్న డాక్యుమెంట్స్ కొంచెం అడ్వాన్స్డ్ సర్చ్ టెక్నిక్స్ ద్వారా డీప్ వెబ్ డార్క్ వెబ్ ఉంటుంది డార్క్ వెబ్ జోలికి మనం వెళ్ళొద్దు డార్క్ వెబ్ టార్ దాంట్లో మనకు అవసరం లేదు బట్ ఈ సర్ఫేస్ వెబ్ డీప్ వెబ్ వరకు మనం వెళ్ళగలగాలి దానికి చాలా డేటా మైనింగ్ టెక్నిక్స్ ఉన్నాయి దట్స్ సపరేట్ థింగ్ బట్ అంటే మీరు ఎంత సర్చ్ చేస్తే ఆ ఫైల్స్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఒక క్లెయిమ్ చేశాడు నేను నా హయాంలో వంద ఇల్లు కట్టించాను ఈ కాలనీలో అని సో సపోజ్ లేకపోతే ఈ అని మీరు లోక్సభ సర్చ్ రాజ్యసభ సు ఒక డాక్యుమెంట్స్ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ సర్చ్ చేయొచ్చు ఈ వీడియోని ముఖ్యంగా వీడియోస్ ఈ రివర్స్ ఇమేజ్ సర్చ్ అంటే ఈ ఇన్విడ్ వాడి లేదా కీ ఫ్రేమ్స్ వాచ్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ఉంది వాచ్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ వాచ్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ డాట్ కామ్ అందులో ఫ్రేమ్ బై ఫ్రేమ్ కూడా వాచ్ చేయవచ్చు అది తీసుకోవచ్చు దాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ చక్కర్స్ అందరూ డీబంక్ చేసేది ఈ టెక్నిక్స్ అన్నీ వాడే రివర్స్ ఇమేజ్ సెచ్ కామన్ సెన్సు టాకింగ్ టు ద సోర్సు అసలు ఎంతగా ఉన్నాయంటే టూల్స్ ఒక ఫోటో ఇచ్చారు మీకు అది ఏ టైంలో తీశారో కూడా సన్ డైల్ కాల్క్ అనే ఒక వెబ్సైట్ ఒక టూల్ ఉంది ఆన్లైన్ వెబ్సైట్ టూల్స్ అంటే ఇదర్ యాప్స్ ఆర్ ఇదర్ వెబ్సైట్స్ ఆ సైన్ డైల్ క్లాక్లోకి వెళ్ళి ఆ ఫోటోని అప్లోడ్ చేస్తే ఏ టైంలో ఆ నీడని బట్టి అది ఏ టైంలో తీసారో ఫోటో కూడా చెప్పచ్చు సో ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్లోనే ఒక చిన్న చిన్న మనిషిలాగా ఉంటాడు బుల్లి మనిషి అతన్ని తీసుకెళ్ళి మనకు తెలుసు మనం చూడం అది తీసుకెళ్ళి మనం ఎక్కడైనా పెడితే ఆ మెట్రో స్టేషన్ నాగోల్ మెట్రో స్టేషన్ అందులో ఏం పిక్చర్స్ ఉన్నాయి ఆల్రెడీ అప్లోడ్ అయ్యా అన్నీ మనకి దొరుకుతాయి సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్ ఈ టూల్స్ని మనం మీరు వెళ్ళి వెరిఫికేషన్ టూల్స్ అని కొట్టినా లేకపోతే ఇమేజ్ వెరిఫికేషన్ టూల్స్ వీడియో వెరిఫికేషన్ టూల్స్ అయితే ఆల్రెడీ చాలామంది ఫ్యాక్ట్ చెక్ చేసి ఉంటారు లేదంటే లాట్ ఆఫ్ ఫ్యాక్ట్ చెక్కర్స్ ఇప్పుడు ఆల్ట్ ఆల్ట్ న్యూస్ బూమ్ లైవ్ హైదరాబాద్ బేస్ కూడా చాలా వచ్చినాయి వీళ్ళు ఆల్రెడీ ఫ్యాక్ట్ చెక్ చేసి ఉంటారు అప్పుడు మనకు క్లియర్ అక్కడ తెలిసిపోతుంది ఫ్యాక్ట్ చెక్కింగ్ అనేది నిజ నిర్ధారణ అనేది ఒక పెద్ద ఇప్పుడు ఉద్యోగం పెద్ద ఎస్ అది ఇట్స్ గ్రోయింగ్ అప్ అంటే ప్రతి ఒకటి మనకు వచ్చే వార్తలు నిజమా కాదా తెలుసుకోవటానికి మనకు వచ్చే ఇమేజెస్ వీడియోస్ అనుమానం ఉన్నప్పుడు నిజమా కాదా మనకు సోర్స్ మీద డౌట్ ఉన్నప్పుడు లేకపోతే అప్పుడు చెక్ చెక్ చేసుకోవటానికి అదే మాదిరిగా ఈ రూమర్లు కూడా మనం ఫ్యాక్ట్ చెక్ చేసి జనాలకు చెప్పొచ్చు బహుశా సాక్షిలో ఒక ఫ్యాక్ట్ చెక్ విభాగం స్టార్ట్ చేయొచ్చు చేసి ఇగో ఇది రూమరు ఇది తప్పు అని మనం చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్షిలో ఏది నిజం అనే ఒక కాలం కూడా నడిచింది ఒక టైంలో అది కూడా ఒకలాంటి ఫ్యాక్ట్ చెక్ అంటే సమ్ క్లెయిమ్స్ని వేరే పేపర్ రాసే క్లెయిమ్ కరెక్టా కాదా అని చెక్ చేయటం సో బేసిక్గా ఫ్యాక్ట్ చక్కర్ అనే అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నేను చెప్పదలుచుకుంది వై ఎందుకు ఫ్యాక్ట్ చక్కర్స్ ఇప్పుడు ముందు ముందుకొచ్చారు ఎందుకు ఫ్యాక్ట్ చెక్కింగ్ అనేది ఎదిగింది ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీస్ వాళ్ళు మీడియానే క్రిటిసైజ్ చేసే పరిస్థితిలో ఉన్నారంటే మనం మర్చిపోయాం ఒక సాధారణ బేసిక్ రూల్ నిజాన్ని నిర్ధారించడం అనేది జర్నలిస్ట్ ఉండాల్సిన ప్రాథమిక లక్షణం ఏది నిర్ధారించకుండా నిర్ధారించడానికి ఏంటి మనకు ఎవిడెన్స్ ఊరంతా అనుకుంటున్నారు వాళ్ళు చెప్పారనే జర్నలిజం పోయింది ఇప్పుడు మీకు ఫోటో ఉందా వీడియో ఉందా డాక్యుమెంట్ ఉందా ఎవిడెన్స్ ఉందా కోర్ట్ ఉందా కోర్ట్ అంటే ఏమన్నా మనకు చెప్తే బయట ఉందా బయట మీకు తెలుసు టీవీలో బయట ఏదో ఒకటి ఉంటే దానికి ఆ వార్తకు ఉండే విలువ వేరు ఇంకొకటి ఒకటే సోర్స్తో మాట్లాడద్దు మల్టిపుల్ సోర్సెస్తో మాట్లాడండి ఒక్కొక్కల వర్షన్ ఒక్కొక్క లాగం ఉండొచ్చు ఒకటి అది నిజం అని చెప్పొచ్చు ఇంకొకటి అది అబద్ధం అని చెప్పొచ్చు లేకపోతే అందులోనే విభిన్న కోణాలు ఉండొచ్చు అని నాణ్యానికి బొమ్మ బొమ్మ బరుసు ఉన్నట్టు ప్రతి వార్తలోనూ బొమ్మ బరుసు ఉంటుంది సో మనం జడ్జెస్ కాదు మనం రిపోర్టర్స్ మాత్రమే మనం నివేదన చేసేవాళ్ళు మాత్రమే కాబట్టి అది జాగ్రత్తగా మీరు సో ఫ్యాక్ట్ చెక్కింగ్ మనం రాసే సాధారణ రిపోర్టరింగ్ రిపోర్టింగ్లో కూడా ఫ్యాక్ట్ చెక్కింగ్ చేయాలి అదే మాదిరిగా ఫ్యాక్ట్ చెక్కింగ్ని అంటే ప్రజల్లోకి తప్పుడు సమాచారం వెళ్లకుండా ఆర్ ఫేక్ న్యూస్ అనే కోర్స్ నేను చెప్తున్నాను తప్పుడు వార్త అనే పదం వాడొద్దు అంటున్నాను ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ని కూడా రేపు మెయిన్ స్ట్రీమ్ పేపర్లో కూడా మీరు ఒక వ్యక్తిని అవినీతిని బయట పెట్టారు మిమ్మల్ని ఇదిగో తప్పుడు వార్త ఈ ఫేక్ న్యూస్ అనొచ్చు మీ రైవల్ పార్టీ అంటే ఇప్పుడు రైవల్ రైవల్ పత్రిక రైవల్ పొలిటికల్ పార్టీ ఇది ఈ పత్రికని నచ్చని ఈ ఈ టీవీని నచ్చని పొలిటికల్ పార్టీ తప్పుడు వార్త అనొచ్చు అందుకనే మా తప్పుడు సమాచారం అనే పదం వాడమంటున్నారు మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ అంతేకాకుండా మనం ఇప్పుడు ఒక అవకాశం ఇవ్వద్దు మనం రాసే వార్త ఒక ఎంత ఇంపార్టెంట్ అంటే మనం రాసే వార్త తప్పు పోకూడదు హండ్రెడ్ పర్సెంట్ తప్పు పోకూడదు అది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక వ్యక్తికి అంటే మనకి మనకి జర్నలిస్ట్కి మానంతో సమానం సో అంత ఇంపార్టెంట్ మనం నిజమైన వార్తను అందించటం అంటే ఈ దూకుడులో దెర్ ఈజ్ ఆల్వేస్ దెర్ ఈజ్ అ సేయింగ్ అంటే ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో

మనకు బద్ధకం వేసి ఏదో పెట్టాంలే వార్త రాసామని కాకుండా ఎవడో పంపించాడులే కంట్రిబ్యూటర్ ఎవడో సోర్స్ పంపించాడు మనం దీన్ని తోసేద్దాం లేకపోతే రెగ్యులర్ సోర్స్ కూడా మనకు తప్పుం కాబట్టి ప్రతిదాన్ని నిర్ధారించుకోవాలి ఆ వార్తని నిర్ధారించి ఆ ఇమేజ్ని నిర్ధారించుకొని ఆ ఫోటోని నిర్ధారించుకొని ఆ వీడియోని నిర్ధారించుకున్న తర్వాత ఎలా నిర్ధారించుకోవాలి సాధారణంగా జర్నలిస్ట్ చేసే పని చేయాలి అదే మాదిరిగా ఆధునికంగా టెక్నాలజీని వాడుకొని ఏదైతే ఫ్యాక్ట్ చక్కర్సు నిజ నిర్ధారణ చేసే సంస్థలు కానీ వ్యక్తులు కానీ చేస్తున్నారో ఆ పని జర్నలిస్టులు కూడా చేయాలి ఏది ఇమేజ్ కోసం గూగుల్ రివర్స్ ఇమేజ్ సర్చ్ టిన్ఐ రెవై యాండెక్స్ లాంటి రివర్స్ ఇమేజ్ సర్చ్ ఇంజిన్సు లేదా ఇన్విడ్ అనే ఒక టూలు అది వీడియో టూలు లేదా యూట్యూబ్ మెటా డేటా వ్యూవర్ అనే టూలు లేకపోతే అడ్వాన్స్డ్ సర్చ్ ఆప్షన్స్ ట్విట్టర్లో సర్చ్ ఫేస్బుక్లో కూడా ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఎవడో ట్వీట్ చేశాడు సార్ సారీ ఎవడో ట్వీట్ చేశాడు ఆ ట్వీట్ చేసింది నిజమా కాదా మీకు తెలుసా అసలు ట్విట్టర్లో మనకి స్క్రీన్ షాట్ లాగా వచ్చిన ట్విట్టర్ని నమ్మొద్దు ఒరిజినల్ ట్విట్టర్నే నమ్మాలి ఎందుకంటే స్క్రీన్ షాట్గా క్రియేట్ చేయొచ్చు నేను నరేంద్ర మోడీ లాగా ఒక ట్విట్టర్ క్రియేట్ స్క్రీన్ షాట్స్ క్రియేట్ దేర్ ఆర్ అప్లికేషన్స్ ఫేక్ ట్వీట్స్ తయారు చేయడానికి కూడా ఫేక్ ట్వీట్స్ తయారు చేయడానికి కూడా అప్లికేషన్స్ ఉన్నాయి సో జాగ్రత్తగా ఉండాలి స్క్రీన్ షాట్స్ కాదు ఒరిజినల్గా ట్విట్టర్కి వెళ్ళాలి వెళ్ళి ఆ అకౌంట్కి వెళ్ళాలి ఇంకోటి అది వెరిఫైడ్ అకౌంటా కాదా ఇంకోటి బ్లూ ప్రధానమంత్రి మీదే పిఎంఓ ఆఫీస్ సంబంధించి ఒక వందల అకౌంట్లు ఉన్నాయి ఏది ఒరిజినల్ అకౌంట్ అవన్నీ తెలుసుకోవాలి ఇంకోటి సోర్సు వాడి క్రెడిబిలిటీ ఏంటి ఎవడో ట్వీట్ చేస్తున్నానండి వైజాగ్లో నేను ఉంటు వాడు ఎక్కడో పాకిస్తాన్లో ఉన్నాడు కానీ వైజాగ్లో గ్యాస్ లీక్ గురించి ట్వీట్ చేస్తున్నాడు ఎక్కడో భోపాల్లో ఉన్నాడు వైజాగ్ గ్యాస్ లీక్ గురించి ట్వీట్ చేస్తున్నాడు అనుకోండి అంటే వాడికి కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు నైంటీ పర్సెంట్ సో వాడి లొకేషన్ కనుక్కోవాలి ఆ సోర్స్ ఏంటి ఆ సోర్స్ని మనం ఆన్లైన్లో టూల్స్ ఉన్నాయి ట్విట్టర్లో ఫేస్బుక్లో నువ్వు నేను మాట్లాడుకున్నావు అనుకోండి ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం కూడా తెలుసుకునే ట్విట్టర్ బీవర్డ్ ఉంది చాలా టూల్స్ ఉన్నాయి ఆన్లైన్లో స్టా స్టాక్స్ ఉన్నాయి సో ఈ టూల్స్ అన్నింటినీ ఫేస్బుక్ టూల్సు ట్విట్టర్ టూల్సు నేను ఒకసారి ఈ సనా సతీష్ బాబు అనే వాడి గురించి వాడిది ఓన్లీ నాకు వాడి పేరు తెలుసు వాడి వాడి జాతకం అంతా లాగాను సో ఇవన్నీ మనం కొంచెం అది ప్రాక్టీస్లో నేర్చుకోవాలి ఈ టూ డిఫరెంట్ టూల్స్ ఆన్లైన్లో మీరు వెళ్ళి జీఐజీ అనే ఒక వెబ్సైట్ ఉంది గ్లోబల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నెట్వర్క్ అని ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ దట్ గ్లోబల్ ఇన్వెస్టిగేట్ అక్కడ వాళ్ళు కూడా టూల్స్ చాలా ఇచ్చారు ఈ టూల్స్ అన్నీ మనం వాడుకుంటే మనకి ఫేక్ న్యూస్ని డీబంక్ చేయటం అంటే ఫేక్ న్యూస్ కోర్స్ తప్పుడు సమాచారాన్ని డీబంక్ చేయటం డీబంక్ చేయటం అంటే తప్పు అని చెప్పడానికి అదే మాదిరిగా తప్పుడు సమాచారాన్ని కాకు వార్తల్లో తప్పులు రాకుండా తప్పుడు సమాచారం న్యూస్ పేపర్లోకి ఎక్కకుండా గోడ దూకి రాకుండా ఉండటానికి తర్వాత నిజమైన మంచి నిజమైన వార్తల్ని ప్రజలకు అందించడానికి రీడర్కి అందించడానికి ఇవన్నీ మనం ఈ ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్ చెక్ టూల్స్ ద్వారా మనం సాధించవచ్చు సో కాబట్టి మీకు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మీరు భవిష్యత్తులో మంచి పాత్రికేయులుగా ఉండాలి అంటే ఇంకోటి డిజిటల్ జర్నలిజం ఫ్యూచర్ కాబట్టి మీరు బేసిక్ జర్నలిజం ప్రిన్సిపల్స్ మర్చిపోవద్దు అదే మాదిరిగా ఆధునిక టెక్నిక్స్ టెక్నాలజీ టూల్స్ నేర్చుకోండి ఇది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది నేనేదో ఒక చూపించి చేస్తే కాదు మీరు ప్రాక్టీస్ చేయాలి చూడాలి మీరు సమాచారం ఉంది నేను చెప్పిందంతా ఆన్లైన్లో ఉంది ఇప్పుడు గూగుల్ నేను గూగుల్ సర్టిఫైడ్ ఫ్యాక్ట్ చక్కర్ని ట్రైనర్ని గూగుల్ నాకు నేను గూగుల్లో ట్రైన్ అయ్యాను సో మీరు వెళ్ళి జిఐ జియన్ గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్ ఆన్లైన్లో కొట్టినా మీకు ఇవన్నీ వస్తాయి వెరిఫికేషన్ టూల్స్ అన్నీ సో మీరు ఒకసారి చూడండి చూసి నేర్చుకోండి ఎక్స్ మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి ఇమేజిన్ సర్చ్ చేయటం ఇవన్నీ సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి దిలీప్ రెడ్డి గారు థ్యాంక్ యూ సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం ఆల్ ది బెస్ట్